लीन पागल तो काल वस्तु कुमार लीन पागल तो काल वस्तु देखना आ रहा है, हैं? देखता रहेगा, देखता रहेगा।
నేను నిరుద్యోగులు వాస్తవానికి మేమైతే కొంచెం మా చేతి అమ్మా జతకు ఒకటి ఇస్తారు అందరు కూడా పని స్టార్ట్ అయ్యేటప్పుడు పని తర్వాత కూడా పెట్టుకోండి నీట్ గా ఉండండి స్పతిగూడలో మరి ఏదైతే కట్టుకాల్లో పని ఉపాధి హామీలో మంజూరైందో ఆ సందర్భంలో ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ లావణ్య జీవన్ గారు అదేవిధంగా స్థానిక ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు ముఖ్యంగా మహిళామణులు అందరికి నా యొక్క నమస్కారాలు మరి ఏదైతే మీరు ఒక 15 రోజులు లేట్ స్టార్ట్ చేసినా ఈ రోజు 110 మంది రావడం అంటే చాలా సంతోషించదగ్గ విషయము మరి చిన్న గ్రామమైనా ఇంత పెద్ద ఎత్తున మరి ఉపాధి హామీకి కార్యక్రమానికి హాజరైనందుకు అందరికి ధన్యవాదాలు మరి వర్షాకాలం వచ్చే లోపల ఈ కాలువ అంతా కంప్లీట్ చేసి ఇంకా గ్రామంలో ఏవైతే ఫార్మేషన్ రోడ్లు కానీ చెరువు కాలువలు కానీ ఏమి ఉన్నా కానీ కంప్లీట్ చేసుకుంటే మరి ఈ రోజు ప్రభుత్వం కూడా మంచి రేట్ ఇస్తున్నది మీరు వాళ్ళ మేజర్మెంట్స్ ప్రకారంగా పని కనుక చేస్తే రోజుకు 230 రూపాయలు వస్తాయి దానికి అదనంగా సమ్మర్ అలవెన్స్ అని వాటర్ దాన్ని అవన్నీ కూడా అదనంగా వస్తాయి 290 వరకు కూడా వస్తాయి అంటే పని చేస్తే వస్తాయి తప్ప ఏదో వచ్చినాం గంట చేసినాం పోతామంటే రాదు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా మీ అందరికి తెలుసు గత 50 రోజుల నుంచి కరోనా వైరస్ నుంచి మనం అందరం ఇబ్బంది పడుతున్నాము మనము దీనికి నివారణ ఒకటే మనిషికి మనిషికి దూరం ఉండాలి మరి శానిటైజర్ వాడాలి మాస్కులు పెట్టుకోవాలి మరి దీనికి మందు లేదు కాబట్టి దీనికి ఒకటే మందు మనం దూరం అనేది గ్యాప్ ను మెయింటైన్ చేస్తే దీని నుంచి మనము బయటపడతాము ఏ మట్టుకు అశ్రద్ధ చేసినా మళ్ళా మన ప్రాణాలకే ముప్పు ఉంటుంది ఇప్పుడు మన తెలంగాణకే కాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఒక వైరస్ అనేది వచ్చింది మరి మన పెద్దలు గాని మనం గాని చూడని వైరస్ ఈనాడు మనం అనుభవిస్తున్నాము కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి దీనిపైన సరైన చర్యలు తీసుకుని వారు ఏదైతే మార్గదర్శకాలు ఇస్తున్నారో దానికి అనుగుణంగా మనం అందరం కూడా నడవలసిన అవసరం ఉన్నది మరి ఏదైతే ఈ వైరస్ వల్ల మన పని కోల్పోయినామనే సందర్భంలో మరి గత నెల మీకు ఉచిత బియ్యం కూడా రావడం జరిగింది ఈ నెల కూడా బియ్యం రావడం జరిగింది మరి ప్రతి కుటుంబానికి కూడా 1500 మీ అకౌంట్ లో పడడం జరిగింది రెండోసారి ఈ నెల కూడా 1500 మరి ఇవాళ కేసీఆర్ గారు మన అకౌంట్ లో ఇవ్వడం జరుగుతుంది మరి ప్రతి గ్రామంలో ఒక 5-10 మందికి అకౌంట్ లో పడనోళ్ళు కూడా ఉన్నారు ఆ పడనోళ్ళు ఎవరైతే ఉన్నారో మీ స్థానిక సర్పంచ్ కానివ్వండి మీ సెక్రటరీ కానివ్వండి మీ పేర్లు రాయిస్తే ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోయి మీ పైసలు కూడా వస్తాయి తప్పకుండా వస్తాయి ఎవరికి కూడా రాకుండా పోవు మరి ఏదైతే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు పని కూడా మీరు నీట్ గా చేసుకుంటే ఎందుకంటే ఈ పని మీ గ్రామానికి సంబంధించింది ఎంతైతే దాని మెజర్మెంట్ ప్రకారం చేస్తారో మీ గ్రామానికి లాభం అవుతుంది కాబట్టి అందరు కూడా ఇంకా రాని వాళ్ళు ఉంటే రేపు నుంచి ఇంకా అధిక జనాలు వచ్చి ఈ పనిని తొందరగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ మరి నన్ను ఆహ్వానించినందుకు మీ స్థానిక సర్పంచ్ గ్రామస్తులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు మన చిన్నపిల్లలు ఉంటే వాళ్లకు కూడా ఏదైనా టెంట్ వేయవలసిన అవసరం ఉన్నది వాళ్ళ గైడ్ లైన్స్ ఉన్నాయి అన్ని కూడా పాటించవలసిన అవసరం ఉన్నది ఇవాళనే పని స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి రేపటెల్లుండి అవన్నీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న సెక్రటరీ అవన్నీ ఏర్పాటు గ్రామ వార్డు మెంబర్లకు గ్రామ పెద్దలకు అదేవిధంగా ప్రభాకరణ గారికి అందరికి పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా శుభదినం ఎందుకంటే ఉపాధి ఆమె కింద కరువు కాలంలో కరోనా కరువు కాలంలో పనిలేని ఈ యొక్క రోజుల్లో మనకి పని దొరకడం చాలా గొప్ప విషయం అందరికి కూడా ఒక్కటే వినవించుకుంటున్నాము 230 రూపాయలు ఈ యొక్క పనికి మీరు ఖచ్చితంగా సరైన మెజర్మెంట్ తీసుకుంటే 230 రూపాయలు మీకు కూలీగా మీకు రావడం జరుగుతుంది ఈ యొక్క అమౌంట్ మీ 15-20 రోజుల నుంచి మీ అమౌంట్ మీ అకౌంట్ లో పడడం జరుగుతుంది కాబట్టి మీరందరూ దయచేసి 237 రూపాయలు వచ్చేటట్టే విధంగా మీరు పనిచేయండి అంతేగాని కొద్దిగా మెజర్మెంట్ తక్కువ చేసి మనకు అమౌంట్ తక్కువ వచ్చినాయని అపోవలు పోకుండా సెక్రటరీ గారు ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా పనిచేయాలో ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గరుండి వాళ్ళతో పనిచేయించి ఈ యొక్క బ్రాహ్మణకుంట నాల అదేవిధంగా మన ఏదైతే శ్మశాన వాటికకు రోడ్ తీసుకున్నామో ఫార్మేషన్ రోడ్ అది కూడా ఖచ్చితంగా తొందరగా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఒక వర్క్ కాకముందే ఇంకో వర్క్ తీసుకుంటే వర్క్ లేబర్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా మీకు వాటర్ మీరు సొంతంగా నీళ్లు తెచ్చుకుంటే కూడా దానికి కూడా 5 రూపాయలు కూడా కట్టించడం జరుగుతుంది ఈ యొక్క ఉపాధి హామీ పథకం కింద కాబట్టి మీరు దయచేసి కరోనా మహమ్మారి కాలంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ దూరం ఉండి ఈ యొక్క పనిని కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా మీరు
పని అయిపోయిన తర్వాత భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా మీ చేతులు వాష్ చేసుకుని శానిటైజర్ యూజ్ చేసుకోండి. సబ్బుతోనైనా కూడా ఖచ్చితంగా వాష్ చేసుకుని ఈ యొక్క మాస్క్ ధరించే ఒక పని చేయాలి. లేకపోతే ఈ కరోనా మహమ్మారి అనేది మొన్న వరకు తగ్గి ఉండే ఇప్పుడు రాబోయే కాలంలో మొన్న మూడు రోజులను చూస్తే 30 తర్వాత 37 తర్వాత నిన్న చూస్తే 80 కేసులు రావడం జరిగింది. దయచేసి మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి మనం జాగ్రత్త పడుతూ ఈ యొక్క ఉపాధి హామీ పనిని కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై హింద్.